ఇక ప్రకాశం జిల్లా పెదదొర్నాల మండలం చింతల అగ్రహారం గ్రామంలో మరొక కరోనా పాజిటివ్ కేసు నమోదైంది. గత నెల 12వ తేదీన మార్కాపురం మండలం నికరంపల్లిలో జరిగిన వివాహంలో వివాహ కార్యనిర్వాహకునికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సందర్భంగా ఎర్రగొండపాలెం సర్కిల్ ఇన్స్పెక్టర్ పి దేవప్రభాకర్, పెదదొర్నాల ఎస్ఐ షేక్ అబ్దుల్ రెహమాన్ చింతల అగ్రహారం గ్రామం సందర్శించి గ్రామస్తులకు అవగాహన కల్పిస్తూ వారికి తగు సూచనలు ఇచ్చారు. సిఐ దేవప్రభాకర్ మాట్లాడుతూ కరోనా పాజిటివ్ వచ్చిన వ్యక్తికి సంబంధించిన బంధువులను చింతల అగ్రహారం రామచంద్రకోట గ్రామస్తులను గుర్తించి పెదదొర్నాలలోని ఏకలవ్య స్కూల్లోని క్వారంటైన్ సెంటర్కు 33 మందిని పంపించినట్లు తెలియజేశారు. అదేవిధంగా ప్రతి ఒక్కరూ వ్యక్తిగత శుభ్రత కలిగి ఉండాలని, సామాజిక దూరం కలిగి ఉండాలని, మాస్కులు విధిగా ధరించాలని షేక్ అబ్దుల్ రెహమాన్ గ్రామస్తులకు తెలియజేశారు. Thank you.